అడ్డుకున్నారు. చౌటుప్పల్ మండలం జేకేసరం బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బూరా నర్సయ్యగౌడ్ డౌన్ డౌన్ అంటూ టీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. టీఆర్ఎస్ బీజేపీ నేతల పోటాపోటీ ప్రచారం కొనసాగుతుంది. బూరా నర్సయ్యగౌడ్ ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. చౌటుప్పల్ మండలం గేకేసరంలో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బూరా నర్సయ్యగౌడ్ డౌన్ డౌన్ అంటూ టీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చోటుపల్లి మండలం జేకేసరం గ్రామంలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళినటువంటి బీజేపీ నేత బూరా నర్సయ్యగౌడ్, అలాగే అంతకంటే ముందు కూడా ఆ గ్రామానికి జేకేసరం గ్రామానికి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి పైలట్ శేఖర్ రెడ్డి అయితే ఇద్దరు ప్రచారంలో భాగంగా కూడా ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడ్డ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తల మధ్య కూడా కొంత వాగ్వాదం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలు చేసింది ఏమి లేదు, టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల అమల్లో కూడా లోపాలున్నాయి అని చెప్పి కూడా బూరా నర్సయ్యగౌడ్ బీజేపీ నేత బూరా నర్సయ్యగౌడ్ అక్కడ స్థానికమైన ప్రజలకు కార్యకర్తలకు వివరిస్తున్న సందర్భంలో అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి కూడా అడ్డుకోవడే ప్రయత్నం అయితే చేశారు. దీంట్లో భాగంగా కూడా అటు టీఆర్ఎస్ అలాగే బీజేపీ కార్యకర్తలు గొడవ పెద్దగా అవుతున్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా కలవ చేసుకుని వాళ్ళిద్దరైతే శాంతింప చేశారని చెప్పుకోవచ్చు. దాంట్లో ఉదయం నుంచి కూడా దాదాపు ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రచారం చేసినటువంటి బూరా నర్సయ్యగౌడ్ అప్పటికే అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు అంటే ఈ బూరా నర్సయ్యగౌడ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుని కూడా అక్కడ ఈ మధ్య కాలంలో కూడా టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరే నేపథ్యంలో అడ్డుకోవాలని కూడా ముందు నుంచి ప్లాన్ చేసుకున్నట్టు కూడా సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది బీజేపీ నేతలు కూడా చెప్పుకొస్తున్నారు. అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే బూరా నర్సయ్యని అడ్డుకోవాలనే కావాలనే ఆయన ప్రసంగానికి అడ్డుకోగలుగుతూ కూడా మధ్య మధ్యలో కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల పైన కొంత రెచ్చగొట్టే విధంగా కూడా ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడం కావచ్చు, రెచ్చగొట్టే విధంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే జీవక్రమంలో భాగంగా కూడా ఒకరు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళకు అనుకూలంగా బీజేపీ వ్యతిరేకంగా అలాగే బీజేపీ కార్యకర్తలు బీజేపీకి అనుకూలంగా టీఆర్ఎస్ వ్యతిరేకంగా కూడా నిర్ణయాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొనున్న సందర్భం ఉందని చెప్పుకోవచ్చు. ఆ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఒకరికొకరు వాగ్వాదం కావచ్చు, ఒకరిపై ఒకరు కూడా అంటే కొట్టుకునేంత స్థాయి కూడా వెళ్ళినటువంటి సందర్భం ఉంది, తూపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన కూడా చూసినటువంటి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులంతా కూడా కలవ చేసుకుని ఎవరిని వాళ్ళని కూడా విడిపించి ఎక్కడికక్కడ కూడా వెలగొట్ట ప్రయత్నం అయితే చేస్తామని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఉదయం జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో అటు రెండు పార్టీల నాయకులు కూడా అక్కడి నుంచి పోలీసులు అయితే పంపించడం జరిగింది. మొత్తానికి అక్కడ గ్రామంలో ప్రస్తుతానికి అయితే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు అంటే నార్మల్ గానే ఉన్నాయని చెప్పి కూడా పోలీసులు చెప్తూ వస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుందో గత వారం 10 రోజుల నుంచి కూడా అక్కడక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తల మధ్య కూడా అక్కడక్కడ అంటే వాళ్ళ నాయకులు ప్రచారాలకు వచ్చిన సందర్భంలో ఒకరికొకరు ఎదురుపడిన సందర్భంలో కూడా ఈ రకమైనటువంటి నినాదాలు కావచ్చు, ఒకరిపై ఒకరు ఆరోపణలు డౌన్ డౌన్ మీద నినాదాలు ఒకరిపై ఒకరు చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భం ఈ ఎన్నికల ప్రచారంలో కూడా అక్కడక్కడ కనిపిస్తూ వస్తుంది. కాకపోతే ఈరోజు ఉదయం జరిగినటువంటి ఈ సంఘటన కొంత ఉద్రిక్తంగా కూడా దారి తీసిందని చెప్పుకోవచ్చు, కొంత ఒకరొక స్థాయిలో కూడా ఒకరికొకరు చేసుకునే విధంగా కూడా జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సతీష్. Let's go.